సార్ ఇంకొక విషయం చూసుకుంటే సినిమా ప్రస్థానానికి వస్తే ఏపీలో మంచు విష్ణు గారు ఆయన మా ఎలక్షన్స్లో విన్నయ్య ఆయన మాకి హెడ్గా అయ్యారు. దీనికి కొంతమంది జనసేన కార్యకర్తలు అనుకోండి లేకుంటే అభిమానులు అనుకోండి మంచు విష్ణు జగన్కి జగన్ గారికి దీన్ని ఏమంటారు బంధువు అవుతారు. సో ఒక కైండ్ ఆఫ్ రెగ్గింగ్ ఆర్ సమ్ రౌడీస్టిక్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి మంచు ఫ్యామిలీ అనేది మా ఎలక్షన్ గెలిచింది. యాక్చువల్లీ నాగబాబు అండ్ ప్రకాష్ రాజు దేవుళ్ళు అనేది ఒక తయారు చేశారు సిచ్యువేషన్ని. అంటే ఐ మీన్ ఈ విష్ణు గారు ఏం చేసినా ట్రోల్ చేయటాలు ఇలా కొన్ని జరుగుతున్నాయి. సక్కంగా ఉన్న పరిస్థితులని ఇలా పైన కింద తారుమారు చేసి బయట ఇండస్ట్రీ వ్యక్తులను తీసుకొచ్చి మన ఇండస్ట్రీలో కూర్చోబెట్టి లేకపోతే మన ఇండస్ట్రీలో పెద్దవాళ్ళైన కోట శ్రీనివాసరావు గారిను ఉన్నా చచ్చిపోయిన ఒకటే కొంచెం పరుషుగా మాట్లాడతాం. ఇలాంటి పరిస్థితులు క్రియేట్ చేసి అండ్ వాళ్ళు ఓడిపోయినాక మళ్ళీ జగన్ గారి మీద తోయటాన్ని దీన్ని మీరు అసలు మీరు ఎలా చూస్తారు సార్ ఈ సిచ్యువేషన్స్ అన్నీ యాజ్ అ స్పోక్స్ పర్సన్గా మీరు ఎలా డైజెస్ట్ చేసుకోగలుగుతారు? టీఆర్పీ రేటింగ్ల కోసం రకరకాలుగా కొన్ని ఛానల్స్ ఏదో రాసినాక వీళ్ళు దానికి తగ్గట్టు వీళ్ళు మాట్లాడతారు. మరి బాలకృష్ణ ఏ పార్టీ ఏ ప్యానల్కి ఓటేశాడు? మంచు ఫ్యామిలీకి ఓటేశారు. అవును, మరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ కదా. అవును, మరి అట్లానే బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో, ఏదో కొంతమంది సినిమాకి సంబంధించిన వాళ్ళు బీజేపీ పార్టీలో ఉండేవాళ్ళు. మరి వాళ్ళు ఎందుకు వేశారు మంచు ఫ్యామిలీకి? మేడం వాళ్ళు మా ఎలక్షన్కి వైఎస్ఆర్సీపీకి అసలు ఏం సంబంధం? అవును, ఒక రాజకీయ పార్టీ మాది. ఏంటంటే డైరెక్ట్ మేమే పోటీ చేస్తాం, మా గుర్తు లేదంటే అటు గుర్తులు ఉండకపోతే ఇదిగో మేము బలపరుస్తున్నామని చెబుతాం. ఏదైనా ఉంటే ఓపెన్ కదా, మాకు ఇంత బలం ఉన్నప్పుడు దానికి ఏదో మేము వెనక నుంచో ముందు నుంచో అసలు మాకు సంబంధం లేనటువంటి అంశం. మేము క్లియర్గా ఎవరు వచ్చినా అంత బాగుండాలని కోరుకుంటాం. సో ఆ పక్క రాష్ట్రంలో జరిగిన మా ఎలక్షన్ నుంచి ఏదో ఇక్కడ జగన్ గారు మత్తు ఇచ్చారని దానికి అంటే కొంచెం చెప్పట్లా. ఆ నాగబాబు అని ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ వాళ్ళ బ్రదర్, ఆ నాగబాబు సార్ ఇప్పుడు జనసేనలోనే ఉన్నాడు మర్చిపోయి. ఆ నాగబాబు ఏది పడితే అది మాట్లాడతాం, అతను తొత్తర ఎక్కువ, దాంతో ఆయన తృప్తి పొందుతాడు అంటారు కదా సినిమాలో, అట్లా పొందుతూ ఉంటాడు ఏది పడితే అది మాట్లాడి. సో మనం ఏం చేయగలుగుతాం అంటే దాన్ని మనం ఏంటి వదిలేయాలి. ఇంకా మనం అంతకంటే ఏంటంటే వాళ్ళ నుంచి ఎక్కువ పట్టించుకున్నాం అనుకోండి ఆరోగ్య సమస్యలు మనకు కూడా వస్తూ ఉంటాయి. మనం పట్టించుకోవడం అనేది వదిలేస్తే, ఐ మీన్ విజ్ఞానం కలిగిన మీరు మీలాంటి పెద్దలు విడిచేస్తే చిన్నపిల్లలు అనేవాళ్ళు వీటి మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా సార్. ఐ మీన్ మిస్కన్సంప్షన్ అనేది వెళ్తుంది కదా. ఒకటి ఏంటంటే ఇప్పుడు జనరల్గా అంటే అంతకుముందు ఏంటంటే ఒక పత్రిక రాసేస్తే నమ్మేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవును, ఇప్పుడు జనాలు క్లియర్గా అర్థం అవుతుంది ఏ ఛానల్ ఏంటి. జనసేనకు మద్దతు ఇచ్చే ఛానల్స్ ఎక్కడ ఉన్నాయి? వైఎస్ఆర్సీపీ సంబంధించి ఏముంది సాక్షి? తెలుగుదేశానికి మద్దతుగా ఉన్న ఛానల్ ఏంటి? ఆ మూడు వాళ్ళ పత్రికలు ఏంటి? వాళ్ళు రాసే ఏంటి? క్లియర్గా ప్రజలకు అర్థమవుతుంది. సో దీంట్లో రాశారంటే ఇది వాళ్ళ డబ్బా ఛానల్లో వాళ్ళు రాసేస్తారు అని చెప్పి క్లియర్ నమ్మలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని 2014 నుంచి 19 దాకా అసలు ఈ దేశంలో ఇట్లాంటి ముఖ్యమంత్రి లేడని రాశారు ఆ పత్రికలో. అవును, మోడీని ఒంగో పెట్టాడని రాశారు. నిజంగా ఇట్లాంటి ఏ మోడీ ఎవరా, నేను తలుచుకుంటే మోడీ ఏంది అన్నాడు. అమ్మో అసలు దేశం అంతా చంద్రబాబు నాయుడు వైపు చూస్తుంది, ప్రధానమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి లొకేషన్ రాశారు 2014. ప్రతిపక్ష నాయకుడిగా కూడా ముక్తు ముక్కు ములుగుతాయాడు. నాకు ఇప్పటికే ఆ స్టేట్ వర్సెస్ సెంట్రల్ 2019 ఇష్యూలో నాకు ఇప్పటికే అర్థం కాదు ఏంటంటే సార్, టీడీపీ ఆవిర్భవించిందే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా. ఈ అధికార దాహం అని అంటారో లేకుంటే దాన్ని ఏమంటారో నాకైతే కరెక్ట్ వర్డ్స్ తెలియట్లేదు, కానీ ఏ పార్టీ అయితే సిద్ధాంతాలకు అనుగుణంగా పుట్టి ఇంకొక పార్టీకి వ్యతిరేకంగా ఇది అనేది ఉండకూడదు, ఇది ఉంటే ఈ రాష్ట్రాన్ని ఓపెన్గా మాట్లాడుకుంటే ఏపీని విడగొట్టింది కూడా కాంగ్రెస్ దౌర్జన్యంగా. విడగొట్టింది కాంగ్రెస్, విడగొట్టడానికి సహకరించింది బీజేపీ, వీళ్ళందరూ కలిసి రాష్ట్రాన్ని విడగొట్టారు. మీరు అన్న పాయింట్లో తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టారు, బట్ చంద్రబాబు నాయుడు కాదు కదా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. హీ హింసెల్ఫ్ ఈజ్ అ కాంగ్రెస్ పర్సన్. ఇస్ కాంగ్రెస్ నుంచి వచ్చాడు, తర్వాత తెలుగుదేశానికి రామారావు గారి దగ్గర చేరాడు, ఆయనకు వెన్నుపోటు పొడిచాడు, ఆయనే క్లియర్గా చెప్పాడు గాంధీని చంపిన గాడ్సే కంటే దుర్మార్గుడు నాలుడు చంద్రబాబు నాయుడు, పిల్లనిచ్చి నేను తప్పు చేశా, ఇట్లాంటి దుర్మార్గుడిని ఈ ప్రపంచంలో ఉండడు, ఈయన ఎవరో నమ్మద్దని చెప్పాడా లేదా? సో ఈయన ఎవరి కోసం ఇప్పుడు ఈయన అసలు ఆ పార్టీని ఎలా లాక్కున్నాడు, అసలు ఆ పార్టీకి ఇతను లీగల్గా ఎలా వచ్చింది అనేది కూడా అతి పెద్ద మిస్టేక్. మనం కొన్ని డిస్కస్ చేయలేం కాబట్టి న్యాయ వ్యవస్థలో అసలు ఆ పాయింట్లన్నీ అందరూ తెలుసు.
ఎందుకంటే కొన్ని ప్రదంగా ఇచ్చి తెప్పించుకున్నాడు అని కూడా మనకు ఆ రోజుల్లో వచ్చినటువంటి కథనాలు. సో ఆయన కాంగ్రెస్ ఏమంటే ఎవరితోనే పొత్తు పెట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు జీవితంలో పొత్తులు పెట్టుకుని మన 2019లోనే ఈ తెలుగుదేశం కూడా పొత్తులు లాగానే వెళ్ళి మన 2019లోనే ఏపీలో 18లో వెళ్ళారు వాళ్ళకి తెలంగాణలో. ఒక 19లో మాత్రం ఈళ్ళతో పెట్టుకోవడానికి ఎవరు రాల అందప్ప. ఈ ప్రతి ఎన్నికల వాళ్ళు పొత్తు లేకపోతే తెలుగుదేశం పార్టీకి వెళ్ళదు సార్. ఇప్పుడు కొడాలి నాని గారు చేసిన వ్యాఖ్యల ప్రకారం ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి ప్రముఖ హీరో బీజేపీలోకి వెళ్తున్నారనే ఊహాగానాలు అండ్ కొడాలి నాని అండ్ వంశీ గారి దగ్గర నుంచి కొన్ని భారీ స్టేట్మెంట్స్ మధ్యలో ఇది విషయం మీ అంశంపై మీ స్పందన ఏంటి? అమిత్ షా అండ్ ఎన్టీఆర్ మీటింగ్పై అంటే జనరల్గా బీజేపీనే ఓపెన్గా చెప్తుంది ఏమని, మేము జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోరుతున్నాం, పలువురు సినిమా ప్రముఖుల మద్దతు కూడా మేము కోరుతున్నాం. నితిన్ గారు అనేది నితిన్ గారిని ఆల్రెడీ ఇంకా మిగిలిన వాళ్ళని కూడా అందరం చాలామంది కాంటాక్ట్ చేస్తున్నాం మనకు కనపడింది. దానిలో భాగంగానే క్లియర్గా నిన్న సోమ్ వీర్రాజు గారు కూడా ఎస్ మేము మద్దతు కోరుతున్నాము, జూనియర్ ఎన్టీఆర్ మాకు మద్దతిస్తాడని అనుకుంటున్నాము అని చెప్పి ఆయన మాట్లాడాడు. అంటే దీనివల్ల ఈరోజు నష్టపోయేది ఎవరు, కొద్ది గొప్ప లాభపడేది ఎవరు అని అంటే కొద్ది గొప్ప లాభపడేది బీజేపీ, నష్టపోయేది ఎవరు తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ నెట్ట నిలువుగా చీలిపోబోతుంది సార్. నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ని టీడీపీకి దూరం చేశారు అని అంటే మీరేమంటారు? తెలుగుదేశం వాళ్ళే చెప్తున్నారు, మనం చెప్పట్లా. ఓకే, సాక్షాత్తు కుప్పం వెళ్ళినప్పుడు నీ కొడుకు వద్దు జూనియర్ ఎన్టీఆర్ని పిలిపించండి అని తెలుగుదేశం కుప్ప నియోజకవర్గ కార్యకర్తలు ఏంటంటే లోకేష్ అనేవాడు వేస్ట్, కొద్ది గొప్ప ఎన్టీఆర్ కొంచెం బెస్ట్ ఏమో అనేది నేను తెలుగుదేశంలోనే వినపడుతుంది కదా. అంటే అక్కడే క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆయన నందమూరి తారక రామారావు గారు మనవడు, నందమూరి తారక రామారావు గారి పార్టీ నందమూరి వంశానికి వెళ్తుందా నారా వంశానికి వస్తుందా? వారసుడు ఎవరవుతారు? కూతురు కొడుకు అవడు కదా వారసుడు. అవును, కొడుకు కొడుకు అవుతాడు కదా వారసుడు. జనరల్గా మనం మాట్లాడుకుంటే రెండు అది క్లియర్గా మాట్లాడే విధానం కానీ అవన్నీ సీనియర్ ఎన్టీఆర్ని జూనియర్ ఎన్టీఆర్ని చూస్తే రెండు రకాలుగా ఇద్దరు ఒకటే అనే ఫీలింగ్ కొంతమంది తెలుగుదేశం వాళ్ళకి కలుగుతుంది కదా. అవును, సో వాళ్ళు ఇతన్ని లోకేష్ వల్ల ఇతన్ని దూరం పెట్టారనేది అదే తెలుగుదేశం వాళ్ళు అనుకుంటూ అనేక సందర్భాల్లో బయటికి చెప్పారు. సో ఇప్పుడు ఓపెన్గా బీజేపీ వాళ్ళు అతను పిలిపించిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితి తెలుగుదేశం వెళ్ళిపోయింది. ఎందుకంటే నెట్ట నిలువుగా చేయబోతా ఉంది తెలుగుదేశం పార్టీ, రెండు మొక్కలు కాబోతా ఉంది అనేది క్లియర్ ఇండికేషన్స్. మేము మొక్కలు చేయబోతున్నామని బీజేపీ వాళ్ళు చెబుతున్నారు, అయినా సిగ్గులేకుండా అలా వెనకాల పడతాడు చంద్రబాబు నాయుడు. ఏది మమ్మల్ని మోడీ పిలిచాడు, 5 నిమిషాలు చేయకండి ఇచ్చాడు, పొత్తులు పెట్టుకుంటాం అని సిగ్గులేకుండా వెళ్తున్నాడు. అరే నీ పార్టీని చేయవడానికి ఆయన పిలిచారని తెలిసినా దాన్ని కవర్ చేసుకోవడానికి లేదు లేదు మాతో బీజేపీ వాళ్ళు బాగానే ఉన్నారని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు ఇంకా వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు. ఇంకేం చెప్పాలి ఆయన ఆయన గురించి?